పెసరపప్పు అండి. ఇది పునుకుల్లాగా వేసుకొని మనం నూనెలో వేసుకొని పునుకుల్లాగా పులుసు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది తయారు చేయడం ఎలాగనేది చెప్తానండి. ఇది మనము ఇప్పుడు ముందుగా ఇది మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇందులో ఇలాగా మనం పునుకుల్లా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ పునుకులు తయారైపోయినాయి కదా, తర్వాత పులుసు పెట్టుకోవాలండి. పులుసుకు కావాల్సినవి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు పులుసు. ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగిస్తున్నాను, దాని మీద ఈ పెనం పెట్టుకోవాలి. పునుకుల పులుసుకి ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి ఆయిల్, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాలి కదా. ముందుగా కరివేపాకు వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయలు ఉడుకుతాయి. చూసారండి బాగా వేగాయి. వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అండి. ధనియాలు జీలకర్ర కలిపి తయారు చేసుకున్నదండి. తర్వాత కొద్దిగా పసుపు, బాగా వేగింది కదండి కారం అది కూడా వేగింది. ఇప్పుడు మనం పులుసు వేయాలండి. చింతపండు పులుసు అండి, చూడండి బాగా మరుగుతుంది. మరిగిన తర్వాత పునుకులు వేసి, బాగా మరిగిన తర్వాత పునుకులు వేయాలండి. వేసిన తర్వాత అవి ఈ చిన్న పునుకుల్లాగా ఉన్నవి కొద్దిగా పెద్దవి అవుతుంది, అప్పుడు తినేసుకోవడమే. ఇప్పుడు బాగా మరిగిపోతుంది కదండి, పునుకులు వేస్తున్నాను. ఇవి కొద్దిగా పెద్ద సైజులో వస్తాయి. పెద్ద సైజు వచ్చిన తర్వాత అప్పుడు మనం దించేసుకోవడమే, అంటే అప్పుడు బాగా పునుకులకి పులుసు అంతా పీలుస్తుంది. ఆ పీల్చడం వల్ల అది టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి పులుసులో వేయడం వల్ల ఎంత అందంగా తయారయ్యే లావుగా కూడా వచ్చాయి. అంటే అప్పుడు పులుసు బాగా పీల్చిందనమాట పునుకులకి. ఇంకొక 5 నిమిషాల్లో దించేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయాయండి, చూడండి
ఉడికాయి, ఉడికించేసుకోవడమే. వేడి వేడి పురుకులు పులుసు తయారైపోయింది, మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.